సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని ఓ ప్రవాసాంధ్రుని అరెస్ట్ చేశారు గన్నవరం పోలీసులు. యుఎస్ లో 5 ఏళ్లు ఉద్యోగం చేసి ఇటీవల గన్నవరంలో తల్లిదండ్రుల ఇంటికి వచ్చాడు కోటిరత్నం అంచన్. ట్విట్టర్ లో సీఎం జగన్ పై అసభ్యంగా పోస్టు పెట్టారన్న ఆరోపణలతో ఆయన్ను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. నిన్న మఫ్టీలో వచ్చిన పోలీసులు అంచన్ ను తీసుకెళ్లారు. ఆయనతో పాటు ఫోన్, ల్యాప్టాప్, బ్యాంకు స్టేట్మెంట్లు సైతం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అంజన్ ను ఎక్కడికి తీసుకెళ్లారు పోలీసులు చెప్పడం లేదంటున్నారు తల్లిదండ్రులు. తమ అబ్బాయిని చూపించాలని కోరుతున్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఉదయం నాతో మా వారు, నేను, మా చిన్నబాబు యుఎస్ వెళ్ళి వచ్చేసాడు. తను ఇక్కడే ఉంటున్నాడు. 30 సంవత్సరాలు. పేరు పొందూరు అని చెప్పి తన పేరు. అయితే తను ట్విట్టర్లో ఇంట్రెస్ట్గా తను వెళ్తూ ఉంటాడని తెలుసు. కానీ మరి గవర్నమెంట్కి అభ్యంతరగర్ పోస్టు గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెట్టాడన్న నిర్బంధం నిన్న ఉదయం ఆ రూమ్ బాబు ఆ టైంలో ముందు ఎస్ఐ గారు వచ్చారు. ఆయన మామూలుగా సివిల్ డ్రెస్లో వచ్చి అడిగారు, ఫ్రెండ్లీగా అడిగారు పేరు. నేను బాబుని లేపిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక సగం మంది సివిల్లో ఉన్నారు, సగం మంది యూనిఫామ్లో ఉన్నారు. మొత్తం 10 మంది దాకా విఆర్ఓ గారితో సహా వచ్చారు. ఆ టైంలో మా వారు లేరు, అమరావతిలో ఉన్నారు. మా అత్తగారు ఊరు వెళ్ళారు పొలం పనులు చూసుకోవడానికి. ఈయన వీళ్ళకి వచ్చి ఒకటి తను అడుగుతున్నారు. సుమారు 2.5 గంటల పాటు వాళ్ళు అడిగే ప్రశ్నలు చూశారు. ఫోన్లు ఇవన్నీ అయిన తర్వాత అంతా వీడియో తీసుకున్నారు. నన్ను అడిగి తెలుసుకున్నారు. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు, బాబు పాస్పోర్టు, నా ఫోన్తో సహా 2 ఫోన్లు, 1 ఐప్యాడ్, 2 ల్యాప్టాప్లు, ఇవన్నీ కూడా మేము తీసుకెళ్ళాలమ్మా. ఇవన్నీ చూడాలి. ఏ డివైస్ నుండి మీ బాబు పోస్టులు పెడుతున్నాడు అనేది తెలుసుకోవాలి మేము అని చెప్పి అన్నారు. పూర్తిగా కోఆపరేట్ చేశాం మేము. వాళ్ళు గౌరవంగా ఉన్నారు. నాకు కూడా తీసుకెళ్లారు. ఇక 2.5 గంటల సేపు ఉండి ఆరుంపావు దగ్గర నుంచి వాళ్ళ దాంట్లోనే ఉన్నాడు బాబు. తీసుకెళ్లారు, ఎక్కడికనేది చెప్పలేదు. ఎఫ్ఐఆర్ అయితే నమోదైందమ్మా అని చెప్పారు. నా బాబుతో సంతకాలు పెట్టించుకొని తీసుకెళ్లారు. ఇక ఈ రోజు మళ్ళీ డేట్ మారింది. ఇప్పుడు సుమారు 11 దాటింది, 11:30 కావచ్చింది. ఇంతవరకు ఎక్కడున్నాడు ఏంటి అని మేము 4 సార్లు పోలీస్ స్టేషన్, గన్నవరం పోలీస్ స్టేషన్ వెళ్ళినా మాకు ఎలాంటి సమాధానం మాకు లేదు. బాబుతో మాట్లాడింది కానీ, బాబుని చూపించింది చేసింది కానీ, ఎక్కడున్నది కానీ మాకు ఏ విధమైన రిప్లై లేదు. బాగున్నాడని చెప్తున్నారు, వస్తాడని చెప్తున్నారు.